ఆ వైన్ షాప్ దగ్గరన ఊరు చివరన ఉంటుంది అది కట్ అవతల పక్కన. ఇతను ఏదో కారు పంచర్ అయ్యి అక్కడ గొడవ జరిగింది. ఇదే కారు పంచర్ అయితే నుంచుని ఉన్నాడు సీటు ఇది మార్చుకోడు. అక్కడ సెక్యూరిటీ వెనకాల ఎవరిని తీసుకెళ్ళి ఆయన వెళ్ళేటప్పుడు అదే అటు వేరే చోటుకి వెళ్తున్నాడు. ఆ టైంలో వీళ్ళు మందు కొట్టిన వాళ్ళందరూ మందు కొట్టినోడు ఎట్టుంటది అక్కడ అరుచుకోవడాలు కేకలు వేసుకోవడాలు అది ఈయన వినేసి ఎవడరా అక్కడ అన్నాడు. మందు కొట్టకపోయి ఉంటే ఈయన గొంతిన కానీ అయ్యా నమస్కారం అయ్యా అని వస్తారు. మందు కొట్టినోడు నువ్వు ఎవడరా అంటే గట్టి గట్టి కేకలేసాడు. కేకలేస్తే నా కొడగలరా మీరు సంగతి చూస్తాను వచ్చేటప్పుడు అని చెప్పాడు. వీళ్ళకి భయం వేసిపోయింది. ఎవరు ఈ అన్నదమ్ములు ఉంటారు షాప్ నడిపేటువంటి వాళ్ళు ఒక మాట అంటే చేసేస్తారు అనేది ఓ భయం ఉంది. రివర్స్లో వచ్చేటప్పుడు అందుకని మద్యం మత్తులో ఉన్నారు బాంబు వేసేసారు. చివరికి ఒక తమ్ముడు అతనితో పాటు చచ్చిపోయాడు. అతను ఎంత భయపడ్డాడంటే ఈయన కొట్టుకుంటుంటే తర్వాతన మళ్ళీ బతికితే ఎక్కడ చంపేస్తారు అనేసి ఓ నాటు బాంబు పెట్టుకుని నెత్తిని పెట్టి కొట్టాడు. అతను కూడా చచ్చిపోయాడు మద్యం బత్తులో చేసినటువంటి పని. అది రాజశేఖర రెడ్డి వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళ మీద నేను ఫ్యాక్షన్ హత్య అదే మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీని ఏం చేయలే క్షమాపేక్ష అంటే వాళ్ళు పెట్టేదే ఉంది కోర్టులో పెద్ద వెంట వాళ్ళ శిక్ష అయిపోయింది వచ్చేసాడు. తర్వాత అతను తెలుగుదేశం చేరాడు అంటే రాజారెడ్డిని తెలుగుదేశం మాట చేయించినట్టే ఫ్యాక్షన్ గొడవలు. అక్కడ ఫ్యాక్షనిస్టులు అందరికీ తెలుసు నిజంగా వివేకానంద రెడ్డిని జగన్ చేయించాడని నమ్మితే 300 మంది రాయలసీమ వాళ్ళు వెళ్ళిపోతారు ఖచ్చితంగా. వాళ్ళు సొంత వాళ్ళని చేసే వాళ్ళని ఒప్పుకోరు. అది అది కావాలనే ఇప్పుడు వీళ్ళు ప్రయత్నిస్తుంది. అది వీళ్ళు అందుకోసమనే వీళ్ళు ప్రిపేర్ ఒకటే రాస్తుంది కాబట్టి ఫ్యాక్షన్ లీడర్లకు తెలుసు వాళ్ళ ఊళ్ళో జరిగే గొడవలు కూడా తెలుసు బేసిక్గా కాబట్టి ఆ రూట్లో నుంచి